హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం సెప్టెంబర్ పద్నాలుగవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అలా బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సిబిఐ కదా ఈయనని అరెస్ట్ చేసింది సో సిబిఐ నువ్వు అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ అన్నటువంటిది పక్షపాతంగా చేయకుండా చూసుకోవాలి అంతేకాదు విచారణ అన్నటువంటిది నిజాయితీగా కొనసాగించాలి అలాంటివి లేవు అన్నటువంటి ఈ ఏవైతే వివాదాలు వస్తూ ఉన్నాయో మాటలు వస్తూ ఉన్నాయో వాటిని నువ్వు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సిబిఐకి చెప్పటం జరిగిందనమాట సో అరెస్ట్ అన్నటువంటిది ఆర్బిటరీగా జరగకూడదు అనేసి చెప్పారు మరి మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ అన్నటువంటిది ఉంది ఇది ఆర్బిట్రీ అరెస్ట్ జరగకూడదు అన్నట్టుగా చెప్తుంది సో నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షెల్ బీ కంపెల్డ్ టు బీ విట్నెస్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ అన్నట్టుగా చెప్తుంది అంతేకాదు అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ అక్యూజ్డ్ తనను తాను నేను నేరస్తుడు కాదు అనేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అతను సైలెంట్గా అలా ఉండిపోవచ్చు కానీ అతనే అక్యూజ్డ్ అతనే ఆ నేరం చేసింది అని ప్రూవ్ చేసేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆ కేసు చేపట్టినటువంటి పోలీసుల మీద ఉంటుంది వాళ్ళు అంటే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతను నేరం చేశారు అని ప్రూవ్ చేయాలి అంతేకాని కానీ ఇక్కడ నేను నేరం చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది లేదు అంతేకాదు ఆ నేరం ప్రూవ్ అయ్యేంత వరకు అతను ఇన్నోసెంట్ అన్నట్టుగా మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భూమిలో సారం అన్నటువంటిది తగ్గిపోతుంది ఇప్పటికీ మన వ్యవసాయం అన్నటువంటిది ఎంతోమంది జనాభాకి ఉపాధి కల్పిస్తోంది మరి ఈ నేపథ్యంలో వ్యవసాయంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త వంగడాలు వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏమైంది రసాయన ఎరువులు కూడా ఎక్కువ వచ్చేసాయి ఆ రసాయన ఎరువుల్ని ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుంది నేల అన్నటువంటిది నిస్సారం అయిపోతుంది అవసరానికి మించి ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడితే భూసారం అన్నటువంటిది దెబ్బతింటుంది దాంతో దిగుబడుల మీద ప్రభావం అన్నటువంటిది పడుతోంది మరి ఈ నేపథ్యంలో ఎలా వీటిని అరికట్టాలి అంటే ఒకటి భూసార పరీక్షలు అన్నటువంటివి చేపట్టడం భూసార పరీక్షలు ఈ భూసార పరీక్షల ద్వారా మనకేం తెలుస్తుంది అక్కడి నేల స్వభావం ఎలా ఉంది అందులో పోషకాల స్థాయి ఎలా ఉంది వీటన్నింటి గురించి మనకు తెలిస్తే దానికి అనుగుణమైనటువంటి పంటలు వేయచ్చు అవసరమైన ఎరువుల్ని మాత్రమే వాడితే మనకి మంచి దిగుబడులు అన్నటువంటివి వస్తాయి అంటేనా అంటే అవసరమైన ఎరువుల్ని మాత్రమే వాడితే దిగుబడులు మంచుడు వస్తాయి అలాగే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి ఎక్కువ దిగుబడి వస్తే రైతులకి ఆదాయం అన్నటువంటిది వస్తుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రసాయన ఎరువులు కలుపు మందులు వీటిని విపరీతంగా వాడుతూ ఉన్నారనుకోండి దానివల్ల పంట పొలాలకు కాలుష్యానికి ఉన్నాయి దాంతో ఇవి ఏమవుతున్నాయో చౌడు భూములుగా మారిపోతూ ఉన్నాయి నార్మల్గా మనకేంటి అంటే రెండు పాయింట్ ఐదు శాతానికి మించి అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మించి కనుక మనము సేంద్రియ కార్బన్ ఉండే వాటిని మనకి ఆరోగ్యమైన భూములు అని పిలుస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం చూస్తే తొంభై శాతానికి పైగా భూముల్లో అసలు పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా సేంద్రియ కార్బన్ ఉండట్లేదు కానీ అవసరానికి మించి యూరియా కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ ఉంటున్నాయి దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మార్పులు ఏవైతే ఈ పొలాల్లో వస్తున్నాయి వాటి గురించి రైతులకే అవగాహన లేదు సో ఇప్పుడు సూక్ష్మ పోషకాల అవసరం మొక్కలకి తక్కువే అయినా కూడా వాటి యొక్క అవసరం అన్నటువంటిది చాలా అవసరం పంట దిగుబడుల మీద అది చాలా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మనం ఎంతవరకు అవసరం ఏంటి అన్నట్టుగా తెలుసుకోవాలి మట్టి నమూనాను చేయించుకోవాలి ఆ నమూనాని పరీక్షించి ఫలితాల కార్డును తీసుకున్న తర్వాత అవగాహన తీసుకొని వాటి ప్రకారమే మనం ఎరువుల్ని వాడటం ఇవన్నీ చేస్తే దానివల్ల మనకి మంచి దిగుబడులు అన్నటువంటి ఉంటాయి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మనం గనక గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ల్యాబ్స్ అన్నటువంటి మినీ ల్యాబ్స్ ఎక్కువ ఏర్పాటయ్యాయి కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ మినీ ల్యాబ్స్ అన్నటువంటివి ఏర్పాటయ్యాయి కానీ విలేజ్ ల్యాబ్స్ అన్నటువంటివి తెలంగాణలో అయితే జీరో ఏపీలో అయితే కేవలం పదహారు మాత్రమే విలేజ్ ల్యాబ్స్ అన్నటువంటివి ఉన్నాయి మొబైల్ ల్యాబ్స్ అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి తెలంగాణలో అయితే నాలుగు ఏపీలో అయితే పదమూడు ఇలాంటివి మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం కూడా ఇటు భూసార పరీక్షల్ని ఎక్కువ చేపట్టాలి వాటి కార్డులను రైతులందరికీ అందజేయాలి నిపుణుల సూచనల్ని రైతులకి ఇవ్వాలి అప్పుడు నూటికి నూరు శాతం రైతులు కూడా ఆచరించేలాగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం అవగాహన ఇస్తేనే మనకి నేరలు అన్నటువంటివి నిస్సారం అవ్వకుండా సాగు అన్నటువంటిది మరింత కష్టతరంగా మారకుండా ఉంటుంది అనేసి ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని చేపట్టబోతోంది దానికి సంబంధించి యురేనియం శుద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిందనమాట ఆ పిక్చర్స్ని రీసెంట్గా రిలీజ్ చేయటం జరిగింది మరి ఈ నేపథ్యంలో అణ్వాయుధాలు లేదా న్యూక్లియార్ వెపన్స్ అంటాము ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలు ఎన్ని మీరు చెప్పండి న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి మన ప్రపంచంలో అన్నటువంటిది చెప్పండి నెక్స్ట్ చూడండి పాక్స్ వ్యాక్సిన్ కి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇచ్చింది మరి ఈ నేపథ్యంలో పాక్స్ లేదా ఎంపాక్స్ అంటాం ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట వైరస్ ద్వారా ఇది సంక్రమిస్తుంది అంతేకాదు ఇది ఒక జూనోటిక్ డిసీజ్ జూనోటిక్ అంటే ఏంటి జంతువుల ద్వారా ఇది వ్యాప్తి చే వ్యాప్తి అన్నటువంటిది అవుతుంది అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంకీ పాక్స్ అంటే ఏంటి మొదటిగా వీటిని మంకీల్లో గుర్తించారు కాబట్టి వీటికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది కానీ మంకీస్ అనే కాదు ర్యాబిట్స్ కావచ్చు రోడెంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా ఈ మంకీ పాక్స్ అన్నటువంటిది వ్యాప్తి చెందుతుంది మరి అయితే ఈ మంకీ పాక్స్ వల్ల మనం చూస్తే ఎక్కువగా ఫీవర్ అన్నటువంటిది రావటం బాడీ పెయిన్స్ ఏక్ ఇలాంటివన్నీ ఉండటం జరుగుతుంది మరి ప్రతి పది మందిలో ఒకరు చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది పాక్స్కి ఉంది అయితే ఈ మంకీ పాక్స్కి సంబంధించి ఇటు స్మాల్ పాక్స్ కావచ్చు అలాగే చికెన్ పాక్స్ కావచ్చు వీటి ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ అలాంటివి ఇక్కడ కూడా కనపడతాయి బట్ మంకీ పాక్స్లో కన్నా కూడా కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ మంకీ పాక్స్కి సంబంధించి బవేరియన్ నార్డిక్ సంస్థ తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్ని వినియోగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది ఇప్పుడు మనం చూస్తే మంకీ పాక్స్ కేసులు బయటపడిన ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ మంకీ మంకీపాక్స్ని ఎదుర్కోవటానికి ఇది చాలా ముందడుగు వేసినట్టు అయింది అన్నట్టుగా ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది సో ఈ నేపథ్యంలో పద్దెనిమిదేళ్ల వయసు పైబడినటువంటి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ని రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది మరి అంతకన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి టీకా ఇచ్చేందుకు అనుమతి అన్నటువంటిది లేదు కానీ వ్యాధి మప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే చిన్నారులు యుక్త వయసు వాళ్ళకి కూడా దీన్ని ఇవ్వచ్చు అన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ చెప్తోందనమాట నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రష్యాపైకి ఉక్రెయిన్ అన్నటువంటిది స్మార్ట్ షాడో మిసైళ్ళని ఉపయోగించబోతోందా అన్నటువంటి క్వశ్చన్ మరి ఈ క్రూయిజ్ క్షిపణుల్ని ఉక్రెయిన్కి బ్రిటన్ అన్నటువంటిది అందించబోతోంది మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ స్మార్ట్ షాడో మిసైళ్ళని రష్యా మీద ప్రయోగిస్తే రష్యా ఊరుకుంటుందా అసలు స్మార్ట్ షాడో మిసైల్స్ అంటే ఏంటి స్మార్ట్ షాడో అంటున్నాం ఈ స్మార్ట్ షాడో మిసైల్స్ అన్నటువంటివి లాంగ్ రేంజ్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ మిసైల్స్ అనమాట క్రూయిజ్ మిసైల్స్ మనకి మిసైల్స్లో రెండు రకాలు ఉంటాయి అవి ఏంటి బాలిస్టిక్ అనేసి మిసైల్స్ మిసైల్స్లో రెండు రకాలు ఒకటి బాలిస్టిక్ మిసైల్స్ అనేసి రెండవది వచ్చేసరికి క్రూయిజ్ మిసైల్స్ అనేసి సో బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నటువంటిది లో రేంజ్ నుంచి వెరీ హై రేంజ్కి అంటే దాదాపు పదహైదు వేల కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుంది అనమాట మిసైల్ అన్నటువంటిది తక్కువ హైట్లో ఒక నాలుగు వేల కిలోమీటర్లు మోస్ట్లీ థౌజండ్ కిలోమీటర్స్ నుంచి నాలుగు వేల కిలోమీటర్స్ రేంజ్లోకి ఇది వెళ్తుంది మరి ఆల్టిట్యూడ్ వచ్చేసరికి బ్యాలిస్టిక్ మిసైల్ చాలా హై ఆల్టిట్యూడ్లో అంటే ఏంటి ప్రయోగిస్తే ఇలా ఆకాశంలోకి వెళ్ళి లక్ష్యాన్ని చేరుకుంటుంది కాబట్టి కొంచెం లాంగ్ రేంజ్ లక్షాలని ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది అదే క్రూయిజ్ మిసైల్ అంటే తక్కువ హైట్లో వెళ్తుంది చాలా తక్కువ లో హైట్లో వెళ్తుంది కాబట్టి లో ఆల్టిట్యూడ్లో వెళ్తుంది కాబట్టి ఇది చిన్న చిన్న థింగ్స్ని కూడా మనం లక్ష్యంగా పెట్టుకోవచ్చు అంతేకాదు దీన్ని డిటెక్ట్ చేయటం అన్నటువంటి చాలా కష్టం కానీ బ్యాలిస్టిక్ మిసైల్ని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది చాలా ఈజీ అనమాట సో వీటికి ఏమో లార్జ్ టార్గెట్స్ పెట్టుకోవాలి వీటికి వచ్చేసరికి షార్ట్ టార్గెట్స్ అంటే స్మాల్ మరియు మొబైల్ టార్గెట్స్ని మనం పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయాలి అంటే ఇంటర్సెప్ట్ చేయటం అన్నటువంటిది చాలా కష్టం కానీ వీటిని ఇంటర్సెప్ట్ చేయటం అన్నటువంటిది చాలా ఈజీ సో ఇవి మిసైల్స్కి సంబంధించి సింపుల్గా సో ఇది ఏంటి అంటే క్రూయిజ్ మిసైల్ అనమాట మరి ఇది స్టెల్త్ టెక్నాలజీతో పనిచేస్తుంది స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి వేరే వాళ్ళ యొక్క రాడార్లకి అందకుండా ఇది అనమాట అలాంటి ఈ క్షిపణిని గాల్లో నుంచి ప్రయోగిస్తారు దీన్ని బ్రిటన్ ఫ్రాన్స్ రెండూ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి మరి ఇవి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఛేదించగలవు అంతేకాదు ఇప్పుడు మనం గమనిస్తే ఈ స్మార్ట్ షాడో అనేది బ్రిటిష్ పేరు అనమాట దీన్ని ఫ్రాన్స్ వచ్చేసరికి ఎస్సీఏఎల్పి ఈజీ అనేసి పిలుస్తోంది వీటిని నైన్టీన్ నైన్టీ ఫోర్లో అభివృద్ధి చేశారనమాట మరి ఇప్పుడు దీన్ని గనక ఉక్రెయిన్కి అందిస్తే బ్రిటన్ దాన్ని ఇప్పుడు రష్యా మీదకి ఉక్రెయిన్ అన్నటువంటిది ప్రయోగించబోతోందా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ చూడండి మన దేశంలో రెండు లక్షల ప్రాంతాల్లో ఒక పరిశుభ్రత కార్యక్రమాన్ని ఉన్నారు ఎప్పటి నుంచి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మనకి అక్టోబర్ రెండవ తేదీ ఏంటి అక్టోబర్ రెండు గాంధీ జయంతి అంతేకాదు స్వచ్ఛ భారత్ అభియాన్ని లాంచ్ చేసినటువంటి డేట్ కూడా మరి దానికన్నా రెండు వారాల నుంచే మనము స్వచ్ఛతాహి సేవ అన్నటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం సో పరిశుభ్రత గురించి మరింత అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం అన్నటువంటిది చేపడుతున్నారు మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ఫోర్ ఎస్ అన్నటువంటిది ఏంటి ఫోర్ ఎస్ థీమ్ అంటాం లేదా ఇతివృత్తం అనేసి ఫోర్ ఎస్ అంటే స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం సో ఆ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలనే సంబంధిత సంస్థల భాగస్వామ్యంతో శుభ్రం చేయబోతున్నారు ఇందులో పౌరులు పరిశ్రమలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక సంస్థల ప్రతినిధులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారనమాట నెక్స్ట్ చూడండి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతిస్తుంది మరి ఈ నేపథ్యంలో భద్రతా మండలి లేదా యుఎన్ఎస్సి అంటాం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో యునైటెడ్ నేషన్స్ ఏర్పడినప్పుడు ఏవైతే ఆర్గన్స్ సిక్స్ ఆర్గన్స్ ఉన్నాయో అందులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది కూడా ఒకటి మరి ఇందులోకి వచ్చేసరికి ఐదు పర్మనెంట్ దేశాలు అన్నటువంటివి ఉన్నాయి మరి ఈ ఐదు పర్మనెంట్ దేశాలకి వీటో అధికారం అన్నటువంటిది ఉంటుంది అది కాకుండా ఇంకొక పది నాన్ పర్మనెంట్ దేశాలు ఉంటాయి వీటికి వీటో పవర్ అన్నటువంటిది ఉండదు సో ఇప్పుడు ఏ దేశం మీద ఒక రిజల్యూషన్ తీసుకొచ్చినా ఈ ఐదు దేశాల్లో ఒక్క దేశం వీటో పవర్ని వాడినా రిజల్యూషన్ అన్నటువంటిది వీగిపోయినట్టే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన తర్వాత రష్యాకి అగెనెస్ట్గా ఎన్నో రకాల రిజల్యూషన్స్ని తీసుకొస్తే వాటన్నింటికి రష్యా ఈజీగా వీటో చేసింది లేదంటే చైనా వీటో చేసేసి పడేసింది సో ఆ రిజల్యూషన్స్ అన్నీ వేస్ట్ అయిపోయినట్టే అలాగా ఇప్పుడు ఏమవుతోంది అంటే యుఎన్ఎస్సిలో ఈ ఐదు పర్మనెంట్ దేశాలేనా ఇంకొక కొన్ని దేశాలు కూడా మాకు కూడా పర్మనెంట్ పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి అడుగుతూ ఉన్నాయి వాటిని జీ ఫోర్ కంట్రీస్ అనేసి పిలుస్తూ ఉన్నాం ఏంటి జీ ఫోర్ కంట్రీస్ అనేసి ఏమేమి ఉన్నాయి జీ ఫోర్ కంట్రీస్లో మరి అంటే జర్మనీ జర్మనీ జపాన్ ఇండియా అలాగే బ్రెజిల్ ఈ నాలుగు దేశాలని జీ ఫోర్ కంట్రీస్ అనేసి పిలుస్తున్నాం ఈ నాలుగు దేశాలు కూడా మాకు పర్మనెంట్ సభ్యత్వం శాశ్వత సభ్యత్వం కావాలి యూఎన్ఎస్సిలో అని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి మరి అందులో ఇప్పుడు ఇండియా యొక్క సభ్యత్వానికి అమెరికా మద్దతు ఇచ్చింది మరి మన ఇండియా ఏమని చెప్తోంది ఇది మా యొక్క హక్కు ఇలా శాశ్వత సభ్యత్వం పొందటం అన్నటువంటిది ఎందుకని అంటే ఒకటి మనది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అవునా లార్జెస్ట్ డెమోక్రసీని కలిగి ఉన్నటువంటి దేశం మనది అలానే రెండవది వచ్చేసరికి జీడిపి పరంగా చూసుకుంటే మనది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అలానే పర్చేజింగ్ పవర్ పారిటీకి సంబంధించి చూసుకుంటే మనది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అది కూడా పక్కన పెడితే మన భారతదేశం అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఎంతో మందిని కాంట్రిబ్యూట్ చేసింది మరి ఇన్ని క్వాలిటీస్ని కలిగి ఉన్నటువంటి మా దేశానికి పర్మనెంట్ సభ్యత్వం లేకపోతే ఎలాగా అన్నటువంటిది ఇండియా యొక్క వాదన మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పోర్ట్ బ్లేయర్ పేరుని శ్రీ విజయపురం అన్నట్టుగా కేంద్రం మార్చివేసింది మరి స్లేవరీ సింబల్స్ అన్నింటి నుంచి బయటికి రావాలి అన్నట్టుగా ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్పీచ్లో చెప్పినట్టుగా ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తూ ఉన్నాము ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒక అన్ప్యారలల్డ్ ప్లేస్ని కలిగి ఉంది మరి అలాంటి ఈ ప్లేస్కి స్లేవరీ సింబల్ అన్నటువంటిది ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పోర్ట్ బ్లేయర్ పేరుని శ్రీ విజయపురం అన్నట్టుగా మార్చడం జరిగింది నెక్స్ట్ చూడండి రెండవ రోజు కూడా నింగిలోకి విఎల్ఎస్ఆర్ శామ్ అన్నటువంటి దాన్ని ప్రయోగించారు ఏంటి విఎల్ఎస్ఆర్ శామ్ అంటే వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నటువంటిది మరి దీన్ని రెండు రోజుల్లో ఇది రెండవసారి ప్రయోగించబోతున్నారు ఎక్కడి నుంచి అంటే ఒడిషాలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అనమాట మరి ఈ రెండు పరీక్షల్లో కూడా ఈ మిసైల్స్ గగనతలంలో తక్కువ ఎత్తులో వేగంగా దూసుకెళ్తున్నటువంటి లక్ష్యాల్ని విజయవంతంగా నేలకూల్చాయి మరి డిఆర్డిఓ అన్నటువంటిది ఈ ప్రయోగాన్ని చేపట్టిందనమాట సో ఇప్పుడు మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల్ని కొంచెం దూరం పంపించిన తర్వాత ఈ ప్రయోగాన్ని ఇక్కడ చేపట్టారు నెక్స్ట్ చూడండి మనకి నోబెల్ బహుమతులు అన్నటువంటివి ప్రతి సంవత్సరం ప్రకటిస్తారని తెలుసు అయితే ఈ నోబెల్ బహుమతులు ప్రకటించే దానికన్నా ముందు ఏం చేస్తారు అంటే ఐజీ నోబెల్స్ బహుమతుల్ని ఇస్తారన్నమాట అంటే మనం గమనించాలి ఏమవుతుంది అంటే ప్రజల్ని నవ్వించి ఆలోచింపజేయాలి అన్నటువంటి లక్ష్యంతో హాస్య వైజ్ఞానిక సాధనలకి ఐజీ నోబెల్స్ బహుమతుల్ని ఇస్తూ ఉంటారన్నమాట మరి ఇప్పుడు ఏంటి అంటే ఈ మిసైల్స్ని దారి చూపించేందుకు పావరాలను ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాల్ని అన్వేషించటం చనిపోయిన చేపల ఈత సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేసి పరిశీలించటం ఇలాంటి అధ్యయనాలకి ఇక్కడ జరిగినటువంటి హాస్య వైజ్ఞానిక కార్యక్రమంలో ఐజీ నోబెల్స్ బహుమతులు అన్నటువంటివి అందజేయటం జరిగింది దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారాం ఏచూరి ఈయన ఐటీ వల్ల మరణించారనమాట మనం చూస్తే రెండు వేల ఐదు నుంచి పదిహేడు మధ్య పన్నెండేళ్ల పాటు ఈయన రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు అంతేకాదు ఈ పదవిలో ఉండగా కన్నుమూసినటువంటి తొలి నాయకుడు కూడా ఇతనే నెక్స్ట్ చూడండి ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది ఆ ప్రాజెక్ట్ పేరేంటి పొలారిస్ డాన్ అన్నటువంటి ప్రాజెక్ట్ మరి దీని కింద ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా నలుగురిని అంతరిక్షంలోకి పంపించటం జరిగింది మరి స్పేస్లోకి భూతలం నుంచి పద్నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో వీళ్ళ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చి వీళ్ళు స్పేస్ వాక్ని నిర్వహిస్తారనమాట స్పేస్ వాక్ అంటే ఏంటి ఆ స్పేస్ క్రాఫ్ట్ బయటికి వచ్చి గడిపేటటువంటి సమయాన్ని మనం స్పేస్ వాక్ అంటాం అది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని రిపేర్ చేయటం కావచ్చు లేదా బయటికి వచ్చి ఉండటం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి గడిపే సమయాన్ని మనం స్పేస్ వాక్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట మరి ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించినటువంటి తొలి వ్యక్తిగా ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జేర్ డిసాక్మన్ ఇతను నిలిచారు ఈ జే డిసాక్మన్ అలాగే స్పేస్ఎక్స్ కలిసి ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేపట్టారనమాట నెక్స్ట్ చూడండి ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈయన ఎన్నికయ్యారనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మణిపూర్ అల్లర్లకి సంబంధించి ఇంతకుముందు మైటీలకి అలాగే కుకీజోమి తెగలకి వీళ్ళందరికీ మధ్య జరిగినటువంటి వివాదాలు అక్కడ చెలరేగినటువంటి అల్లర్లు ఇవన్నీ మనకి తెలుసు మరి హింసాత్మక ఘటనల మీద దర్యాప్తుకి ఒక కమిటీ అన్నటువంటిది ఏర్పాటైంది ఆ కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఇప్పుడు గడువును కొంచెం పెంచారనమాట మరి వీళ్ళు ఏం నార్మల్గా ఏంటంటే తొలి భేటీ జరిగినప్పటి నుంచి ఆరు నెలల లోపల నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆ కమిటీ గడువును పెంచారు మరి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై వరకు దీన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట మరి ఈ కమిటీకి హెడ్గా ఎవరు ఉన్నారు ఎవరి నేతృత్వంలో ఈ కమిటీ నడుస్తోంది అంటే గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అజయ్ లాంబా ఈయన నేతృత్వంలోని కమిటీ దీని గురించి దర్యాప్తు చేస్తోందనమాట నెక్స్ట్ చూడండి ప్యారిస్ లో అధికారికంగా ఫోటోలు తీసినటువంటి మొదటి మరియు ఏకైక మహిళా భారత స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ ఎవరు అంటే గీతికా తాలూక్దార్ పంటలకి కనీసం మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం ఎన్ని రెట్లు అధికంగా ఉండాలి అన్నట్టుగా రెండు వేల పద్దెనిమిది కేంద్ర బడ్జెట్లో నిర్ణయించారు అంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు కేంద్ర గణాంకాల శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసినటువంటి తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది అంటే ఒకటి పాయింట్ నాలుగు శాతం మరి విడుదల చేసిన తర్వాత అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం అయితే అది కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమే అలాగే చమురుని కేవలం డాలర్లలోనే విక్రయించాలి అన్నట్టుగా సౌదీ అరేబియా అమెరికా మధ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఎనిమిదిన ఒక ఒప్పందం కుదిరితే అది ఏ రోజుతో గడువు తీరిపోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదికి గడువు తీరిపోయింది దాని తర్వాత ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదు అన్నట్టుగా సౌదీ అరేబియా నిర్ణయించిందనమాట చమురుని డాలర్లలోనే విక్రయించాలి అన్నటువంటి ఒప్పందం కుదరడానికి ముందు అమెరికా కరెన్సీ విలువ దేశం దగ్గరుండే బంగారు నిల్వలతో ముడిపడి ఉండేది కాబట్టి దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ గడువు తీరిపోయింది ఈ ఒప్పందం అన్నటువంటిది వీగిపోయింది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్